नमस्ते वेलकम टू वीएमआर लॉजिक्स नेनु मी ज्योति ई रोज क्लास लो मनम डेली करंट अफेयर्स भागंगा सेप्टेंबर 1st एंड 2nd ना न्यूज लो उन्न इश्यूस अन्नी कूडा आर्टिकल्स तो सहा ओक्कोक्कटिगा डिस्कस चेद्दाम अंतकंटे मुंदु मन वीएमआर लॉजिक्स ऐप लो मंथली करंट अफेयर्स कंपाइलेशन कोर्स अनेदी सब्जेक्ट वाइज गा इव्वडम जरिगिंदंडी ऑलरेडी चाला मंची रेस्पॉन्स वच्चिंदी ఇంకా ఎవరైనా ఈ కోర్స్ చూడకుంటే ఒకసారి యాప్ ఓపెన్ చేసి కంటెంట్స్ ని ఒకసారి చూడండి. ఓకే, ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ గా చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు ఆర్టికల్స్ లోకి వెళ్ళడానికంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంసీక్యూస్ కి సంబంధించి ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో రీసెంట్లీ వేర్ వాజ్ ద గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 హెల్డ్? గ్లోబల్ ఫిన్టెక్స్, ఫిన్టెక్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక సదస్సు జరిగింది, గ్లోబల్ ఫిన్టెక్ 2024 సమ్మిట్ అని. అది ఎక్కడ జరిగిందో, హోస్ట్ నేషన్ ఏంటో చూడండి. ఓకే, నెక్స్ట్ వల్చర్ కౌంట్ 2024. వల్చర్ కౌంట్ 2024 ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయింది. అంటే వల్చర్స్ ఉంటాయి కదా, వల్చర్స్ రాబందులకు సంబంధించిన కౌంట్. సో ఆ కౌంట్ ని అనలైజ్ చేసే ప్రాజెక్ట్ అనమాట. ఎవరు లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని, లాంచ్ చేసింది ఎవరు? అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా యుఎస్ డిఫెన్స్ ఎక్సలరేషన్ ఎకో సిస్టమ్ ఇండెక్స్ ఎక్స్. ఇండెక్స్ ఎక్స్ అనేది ఒక సమ్మిట్ జరిగింది, అది ఎక్కడ జరిగిందో చెప్పాలి. ఓకే, టూ సమ్మిట్స్ కి సంబంధించి హోస్ట్ నేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్. వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ అనేది మనకు ఆల్రెడీ న్యూస్ లో ఉంది, మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. సో దీనికి సంబంధించి ఇది ఏ రాష్ట్రంలో ఉంది, ఓకేనా, ఇది ఏ రాష్ట్రంలో ఉంది, అలాగే ఇది ఎటు సైడ్ ఉంది, అంటే ఇండియన్ పెనిన్సులాకి ఎటు సైడ్ ఉంది, ఏ సీని కవర్ చేస్తుంది అనే పాయింట్స్ అనేవి చూడండి వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి. ఓకే, ఇవి మనకి సంబంధించిన 4 ఎంసీక్యూస్ అన్నమాట. మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ సెప్టెంబర్ 1st అండ్ 2nd కరెంట్ ఇష్యూస్. మనం ఎవ్రీ మంత్ స్టార్టింగ్ లో చూసేది జిఎస్టీ కలెక్షన్స్. ఓకే, ఇక్కడ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి ప్రీవియస్ మంత్ కి సంబంధించి చూస్తాం కదా. ప్రీవియస్ మంత్ అంటే ఆగస్ట్ మంత్. ఆగస్ట్ మంత్ లో జిఎస్టీ కలెక్షన్స్ ఎంత అంట చూడండి, ఎంత అంటే 1.75 lakh crores. ఎంత? 1.75 lakh crores ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి ఆగస్ట్ మంత్ కి సంబంధించి వసూలు అవడం జరిగింది. ఓకేనా, అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఎంత? 1.59 lakh crores జిఎస్టీ కలెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్ లో. ఈ ఆగస్ట్ లో 1.75 lakh crores పెరిగాయి కదా. సో దాంతో పోలిస్తే 10% పెరిగాయనే చెప్తున్నారు. ఇంత డీప్ గా అవసరం లేదు, జస్ట్ కలెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మంత్ కి సంబంధించిన గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, ఏదన్నా రికార్డ్ ఉంటుంది కదా హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పి, హైయెస్ట్ కలెక్షన్స్ చూస్తే సరిపోతుంది. కాబట్టి మనకి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి కూడా చూసుకుంటే, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది జిఎస్టీ? జూలై ఫస్ట్ 2017 కదా. 2016 జిఎస్టీ చట్టం వచ్చింది, 2016 యాక్ట్ వచ్చింది. జూలై 1, 2017 నుంచి జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది, వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఓకే, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు చూసుకుంటే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి ఏప్రిల్ 2024. ఓకే, ఇది మనకి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏప్రిల్ 2024. అలాగే జిఎస్టీకి సంబంధించి మనం ఎప్పుడు కూడా చూసే స్టాటిక్ పాయింట్స్ ఉంటాయి కదా, ఒకసారి రివైజ్ చేద్దాం. ఏంటంటే జిఎస్టీఎస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన కమిటీ ఏంటి అంటే, రికమెండేషన్స్ ఇచ్చిన కమిటీ ఏంటి అంటే విజయ్ కేల్కర్ కమిటీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, జిఎస్టీకి సంబంధించి విజయ్ కేల్కర్ కమిటీ రికమెండేషన్స్ వల్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కాన్స్టిట్యూషన్ ని కంపేర్ చేసి చూసుకుంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 122 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 101 యాక్ట్, 122 బిల్, ఈ రెండింటి ద్వారా మనకి ఆర్టికల్ 279A అనేది ఇంట్రొడ్యూస్ చేశారు కాన్స్టిట్యూషన్ లో. ఓకే, 279A ఏం చెప్తుంది? జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ మండలి గురించి చెప్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్ టు ద జిఎస్టీ కౌన్సిల్. ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఎవరు ఉంటే వాళ్ళే చైర్పర్సన్ గా ఉంటారనమాట. ఓకే, ఇది మనకి స్టాటిక్ పాయింట్స్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, రామన్ మెగ్సెసే అవార్డ్స్ 66th ఎడిషన్. ఓకే, ఈ సంవత్సరం వచ్చిన 2024 రిలీజ్ అయిన రామన్ మెగ్సెసే అవార్డ్స్ అనేవి ఎన్నో ఎడిషన్ అంటే 66th ఎడిషన్ ఆఫ్ రామన్ మెగ్సెసే అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తారు, మనకి గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 31 అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇంపార్టెన్స్, ఈ రామన్ మెగ్సెసే అనే ఆయన ఫిలిప్పైన్స్ కి సంబంధించిన ఫార్మర్ అధ్యక్షుడు. ఓకే, మనకి
మనకి 1955 టు 57 కాలానికి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత మరణించారు కాబట్టి ఆయన చేసిన ఎగ్జెంప్లరీ సర్వీసెస్కి సంబంధించి, గవర్నెన్స్లో అంటే పరిపాలనలో ఆయన చూపించిన ఎగ్జెంప్లరీ సర్వీసెస్కి సంబంధించి ఆయన స్మారకార్థం మనకి 1957 నుంచి రామన్ మెగ్సెసే అవార్డ్స్ని ఫిలిప్పైన్స్ దేశం ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దీనికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రామన్ మెగ్సెసే అవార్డ్స్ని ఏషియన్ నోబుల్ అని కూడా పిలుస్తారు. ఏంటి, ఏషియన్ నోబుల్ అని పిలుస్తారు. అయితే ఏషియన్ పర్సన్స్ కే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ రామన్ మెగసెసే అవార్డ్స్. కాకపోతే దీన్ని పిలవడానికి మాత్రం ఏషియన్ నోబుల్ అని పిలుస్తారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించి 66th రామన్ మెగసెసే అవార్డ్స్ సంబంధించి మొత్తం మనకి 5 అవార్డ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. అందులో 4 పర్సన్స్ ఉన్నారు, 1 ఆర్గనైజేషన్ ఉంది. ఆ 4 మెంబర్స్ ఎవరు? అండ్ ఈ సంవత్సరానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియాకి సంబంధించి ఎవరికి కూడా ఈ సంవత్సరం అవార్డ్ రాలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మిగతా ఆ పర్సన్స్ ఎవరు అంటే, గుయాన్ థి గోక్ ఫియోంగ్ వియత్నాంకి సంబంధించిన పర్సన్, నెక్స్ట్ కర్మా ఫున్జో భూటాన్ కి సంబంధించిన పర్సన్, తర్వాత మియాజాకి హయో జపాన్ కి సంబంధించిన పర్సన్, అండ్ ఇక్కడ ఫర్వీజా ఫర్హాన్ ఇండోనేషియాకి సంబంధించిన పర్సన్. పర్సన్ ఇంపార్టెంట్. ఓకే, ఫర్వీజా ఫర్హాన్ ఇండోనేషియాకి సంబంధించిన పర్సన్. వీళ్ళ 4 పర్సన్స్ అయితే ఇక్కడ థాయిలాండ్ కి సంబంధించి ఒక మూమెంట్, రూరల్ డాక్టర్స్ మూమెంట్, ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ కూడా రావడం జరిగింది థాయిలాండ్. వీళ్ళు మన యొక్క 66th రామన్ మెగసెసే అవార్డీస్ అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా అవే పాయింట్స్ ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అదే ఒకసారి స్క్రిప్ట్ చూడండి. ద ప్రైజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామన్ మెగసెసే అవార్డ్స్ ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1957. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 1957 ఎవరు స్టార్ట్ చేశారు అంటే, ఒకటి బై ద ట్రస్టీస్ ఆఫ్ రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్. ఏంటి, రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ ఆఫ్ న్యూయార్క్, న్యూయార్క్ సంబంధించిన ఒక ట్రస్టీ అలాంగ్ విత్ ఫిలిప్పైన్స్ గవర్నమెంట్. ఓకేనా, రామన్ మెగసెసే గారి పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ 1957 లో. దీన్ని ఏషియన్ నోబుల్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఈ పాయింట్స్ ఫోకస్ చేయడం సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్యానికి రక్షణగా న్యాయ వ్యవస్థ. ఇక్కడ ఇక్కడ నేషనల్ జ్యుడిషియల్ సమ్మిట్ అనేది ఒకటి జరిగింది. దేనికి సంబంధించింది అంటే, సుప్రీంకోర్టు, ఓకే, సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయ్యి 75 అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఒక సమ్మిట్ ని ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ, ఢిల్లీలో. దాన్ని పునస్కరించుకుని సుప్రీంకోర్టు యొక్క గొప్పతనాన్ని చెప్పారనమాట. సో మనం ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, సుప్రీంకోర్టుకి సంబంధించి సమ్ ఆఫ్ ద హిస్టరీ చూడాలి. ఓకే, ఒకసారి చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ 2-day నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ. ఏంటి, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేది 2 డేస్ జరిగింది. ఎక్కడ జరిగింది అని అడుగుతారు, న్యూఢిల్లీ, ఇండియాలోని ఢిల్లీ, న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా, ద కాన్ఫరెన్స్ ఈస్ అటెండెడ్ బై మోర్ దాన్ 800 జడ్జెస్ అక్రాస్ జ్యుడిషియరీ. పిఎం మోడీ రిలీజ్ ద కాయిన్ అండ్ ద స్టాంప్. దీన్ని పునస్కరించుకుని అంటే 75 అయిన సందర్భంగా ఒక కాయిన్ ని, ఒక కమెమరేటివ్ స్టాంప్ ని కూడా రిలీజ్ చేశారంట. కమెమరేటింగ్ 75 ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ ఎస్టాబ్లిష్ చేసి 75 గడిచింది కదా దాని సందర్భంగా. అయితే అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ప్రీవియస్ హిస్టరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ గా చూసుకుంటూ వస్తే 1861 లో ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం బాంబే, తర్వాత కల్కత్తా అండ్ మద్రాస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ ప్రకారం బాంబే, కల్కత్తా, మద్రాస్ లో మనకి హైకోర్ట్స్ అనేవి రావడం జరిగింది. తర్వాత 1935. ఓకే, 1935 ఇంపార్టెన్స్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది కదా, భారత ప్రభుత్వ చట్టం. దీని ప్రకారం మనకి ఈ యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్ట్ అనేది రావడం జరిగింది. వీటన్నిటిని రీప్లేస్ చేసి ఒక ఇండియా లెవెల్లో ఒక ఫెడరల్ కోర్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు 1935 అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. తర్వాత మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, ఏ రోజు, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ డేట్ 1950 జనవరి 26. అదే డేట్ గుర్తుపెట్టుకోండి, 1950 జనవరి 26. సుప్రీం కోర్ట్ రీప్లేస్డ్ ఫెడరల్ కోర్ట్. ఓకేనా, అర్థమైందా? అప్పుడు 1950 జనవరి 26 ఏ రోజైతే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చిందో ఆ రోజునే సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుని రీప్లేస్ చేసింది. సో ఇది గడిచి మనకి 75 అయింది కదా, అవునా, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి 75 అయింది. దీని సందర్భంగానే ఇక్కడ మనకి
కాన్ఫరెన్స్ అనేది జరిగింది అనమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1861 తర్వాత 1935 ఫెడరల్ కోర్ట్ అండ్ 1950 జనవరి 26 సుప్రీంకోర్ట్. క్లియర్. నెక్స్ట్, సుప్రీంకోర్ట్ ఆన్ మండే కాన్స్టిట్యూషన్ హై పవర్ కమిటీ టు అడ్రస్ ఆన్ గోయింగ్ ఫార్మర్స్ అజిటేషన్ అట్ ద షంపూ బార్డర్ బిట్వీన్ పంజాబ్ అండ్ హర్యానా. పంజాబ్ అండ్ హర్యానా బోర్డర్లో మనకి ఫార్మర్స్కి సంబంధించిన అజిటేషన్స్ అంటే గొడవలు జరుగుతున్నాయి కదా, రైట్స్, వాటి కోసం వాటిని రిజాల్వ్ చేయడానికి వాటిని అడ్రస్ చేయడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీ హెడ్ ఎవరని అడుగుతారు, కమిటీస్ ఏం వచ్చినా కానీ న్యూస్లోకి వాటికి సంబంధించిన హెడ్స్ ఎవరో చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ కమిటీ లెడ్ బై రిటైర్డ్ జస్టిస్ నవాబ్ సింగ్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. ఎవరు? రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్స్ నవాబ్ సింగ్ గారు ఈ యొక్క ఫార్మర్స్ అజిటేషన్ని అడ్రస్ చేయడానికి సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? నవాబ్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమిటీస్ అన్నీ లింక్ చేసుకోండి. మనకి ఎన్టీఏ రీఫార్మ్స్కి సంబంధించి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీఫార్మ్స్కి సంబంధించి రీసెంట్గా రాధాకృష్ణన్ కమిటీ వేశారు కదా, సో ఇట్లా కమిటీస్ అన్నీ కూడా ఒక చోట పేస్ట్ చేసుకుని చదువుకోండి. నెక్స్ట్, ప్రాజెక్ట్ చీతాపై వెబ్ సిరీస్కు కేంద్రం ఆమోదం. ప్రాజెక్ట్ చీతా మనకి 2022 2022 సంవత్సరం సెప్టెంబర్ 17th ప్రాజెక్ట్ చీతా స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున. ఎప్పుడు? లైక్ మనకి ఇంటర్ కాంటినెంటల్ రీట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా, అదే అనమాట. నమీబియా నుంచి 8 చీతాలు తీసుకొచ్చాం ఆ రోజు, గుర్తుపెట్టుకోండి. అదే ప్రాజెక్ట్ చీతా స్టార్ట్ అయిన డేట్ అనమాట. ఓకేనా? ఎప్పుడు? 2022 సెప్టెంబర్ 17th నమీబియా నుంచి తీసుకొచ్చాం 8 చీతాల్ని. ఓకే, అది స్టార్ట్ అయిన డేట్. అంటే తర్వాత మళ్ళీ మనం సౌత్ ఆఫ్రికా నుంచి కూడా తీసుకొచ్చారు 12 చీతాస్. అయితే కొన్ని సర్వైవ్ అయ్యాయి మ్యాక్సిమం, కొన్ని చనిపోతూ ఉన్నాయన్నమాట. ఎక్కడ తీసుకొచ్చారు ఫస్ట్? కునో నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి రిలొకేట్ చేశారు కదా. అయితే తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇట్లా కొన్ని చీతాస్ చనిపోయాయి కదా, వీటన్నిటి మీద వీటి యొక్క హిస్టరీ మొత్తం మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇవి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఒక వెబ్ సిరీస్ తీయడానికి కేంద్రం ఆమోదించిందంట. ఆ వెబ్ సిరీస్ పేరేంటో చూడండి, షోకేస్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద కంట్రీ టు ద వరల్డ్. ఏంటి? షోకేస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ కంట్రీ టు ద వరల్డ్ అనే వెబ్ సిరీస్ దేని మీద అంటే ప్రాజెక్ట్ చీతా మీద రాబోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, చీతాస్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ఏషియాటిక్ చీతాస్, ఇంకోటి ఆఫ్రికన్ చీతాస్. మనం తీసుకొచ్చిన చీతాస్ ఏవైతే ఉంటాయో అవి ఆఫ్రికన్ చీతాస్. అర్థమైందా? ఆఫ్రికన్ చీతాస్. సైంటిఫిక్ నేమ్ ఓవరాల్గా చూసుకుంటే ఎసినోనిక్స్ జుబేటస్ అనేది చీతా యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకే, ఎసినోనిక్స్ జుబేటస్ ఇది చీతా యొక్క సైంటిఫిక్ నేమ్. ఏషియాటిక్ చీతాది ఏంటి, ఆఫ్రికన్ చీతాది ఏంటి, ఇలా కూడా అడుగుతారు. ఒక్కొక్కసారి చూడండి, మనకి ఆఫ్రికన్ చీతాకి సంబంధించి సైంటిఫిక్ నేమ్ వచ్చి ఎసినోనిక్స్ జుబేటస్. మన స్పీషీస్ నేమ్ అనేది 2 సార్లు వస్తుంది. తర్వాత ఏషియాటిక్ చీతాకి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఎసినోనిక్స్ జుబేటస్ వెనాటికస్ అనేది ఇక్కడ ఏషియాటిక్ చీతాకి సంబంధించిన సైంటిఫిక్ నేమ్. ఓకేనా? అండ్ ఈ ఏషియాటిక్ చీతా ఏదైతే ఉందో ఇది భారతదేశంలో అంతరించిపోయింది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అనౌన్స్ చేసింది అంటే 1952లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఏషియాటిక్ చీతాస్ ఇండియాలో అంతరించిపోయాయి అని చెప్పేసి. ఓకేనా? ఇది మనకి చీతాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్ చీతా ఇనాగ్రల్ డేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాగితరహిత దిశగా ఏపీ అసెంబ్లీ. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ చూడడానికంటే ముందు నెవా అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ నెవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, నథింగ్ బట్ మొత్తం లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో, కంట్రీలో ఉన్న లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో అంటే శాసన సభలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పేపర్లెస్గా చేసి మొత్తానికి డిజిటలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చిన ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్. అదేంటి అంటే నెవా, ప్రాజెక్ట్ నెవా. యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. ఇలా కూడా అడుగుతారు, మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాం కదా, పోర్టల్స్ వస్తే మినిస్ట్రీస్ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు తీసుకొచ్చింది నెవా, ప్రాజెక్ట్ నెవా అనమాట. ఏంటి దీని ఉద్దేశం? మొత్తం స్టేట్ లెజిస్లేచర్స్ అన్ని కూడా పేపర్లెస్ చేసి డిజిటలైజ్ చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్. ఇందులో భాగంగానే ప్రీవియస్గా కొన్ని రాష్ట్ర అసెంబ్లీస్ అన్నీ కూడా పేపర్లెస్ అయ్యాయి. అందులో అవి ఏమేమి ఉన్నాయి అంటే మామూలుగా గుజరాత్, అస్సాం, మణిపూర్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఇలా కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ పేపర్లెస్ అయ్యాయి.
ఇప్పుడు అదే దిశగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా వెళ్తుంది అనేసి ఒక న్యూస్ కవర్ అవ్వడం జరిగింది. ఆర్టికల్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనల్ని అడిగితే ప్రాజెక్ట్ నెవా గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కింద. అండ్ ఇక్కడ ఏషియన్ గ్రూపింగ్ కి సంబంధించి ఒక ఆర్టికల్ కవర్ అయింది. ఏంటంటే మొత్తం ఏషియన్ గురించి, అంటే ఏంటి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఉంటాయి కదా, అందులో ప్రతి గ్రూపింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏషియన్, ఏషియన, ఏఎస్ఈఏఎన్, ఇది ఏషియన్. ఓకేనా, అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, మనకి ఆగ్నేయ ప్రాంతం, ఇండియాకి సంబంధించి, అంటే మనకి ఆగ్నేయ ప్రాంతానికి సంబంధించిన దేశాలు అనమాట అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే. మొత్తం ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు, ఎన్ని అంటే ప్రజెంట్ 10 దేశాలు ఉన్నాయి ఏషియన్ గ్రూపింగ్ లో, 10 దేశాలు ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం, అదే ఇంపార్టెంట్ పాయింట్, ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి, ఏమేం లేవు అని అడుగుతారు. అండ్ ఇనీషియల్ గా చూసుకుంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్డర్ చూడండి, ఏ ఏ సంవత్సరాలు ఏ ఏ దేశాలు యాడ్ అవుతూ వచ్చాయని. ఫస్ట్ ఇనాగురల్ వచ్చేసి మనకి 1967 లో ఈ కూటమి స్టార్ట్ అయింది. ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా ఏదైతే ఉందో అక్కడ హెడ్ క్వార్టర్స్ గా స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అండ్ 1967 ఆగస్ట్ 8న స్టార్ట్ అయింది. అప్పుడు ఇనాగురల్ గా ఉన్న ఫౌండింగ్ నేషన్స్ ఏంటి అంటే, అంటే స్టార్టింగ్ లో ఉన్న దేశాలు ఓన్లీ 5 కంట్రీసే ఉన్నాయి. ఆ 5 కంట్రీస్ ఏంటంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, ఈ 5 ఆగస్ట్ 8, 1967 ఫౌండింగ్ నేషన్స్ గా ఉన్నాయి. తర్వాత ఆర్డర్ లో 1984 లో మనకి 6th కంట్రీ బ్రునై దారుసలం యాడ్ అయింది. నెక్స్ట్ 1995 లో వియత్నాం యాడ్ అయింది. నెక్స్ట్ 1997 లో 2 దేశాలు లావోస్, మయన్మార్ యాడ్ అయ్యాయి. ఎప్పుడు? 1997. తర్వాత 1999 లో 10th కంట్రీ కంబోడియా యాడ్ అయింది అనమాట. ఇలా మనకి 10 దేశాలు అనేవి లిస్టింగ్ కంప్లీట్ అయింది. అండ్ ఇందులో కూడా మనం చూస్తే ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంటాయి కదా, ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కి సంబంధించి సమ్మిట్ జరుగుతూ ఉంటాయి. ఆ సమ్మిట్స్ లో 2024 లో జరగబోతున్న సమ్మిట్ ఎక్కడ జరుగుతుందో చూసుకోండి. 2024 లో అక్టోబర్ లో జరగబోతుంది, వియత్నాం వేదికగా జరగబోతుంది సమ్మిట్ అనేది. 2023 కూడా చూడండి, లాస్ట్ ఇయర్ మనకి ఇండోనేషియాలో ఈస్ట్ ఏషియన్ నేషన్ సమ్మిట్ అనేది జరిగింది. ఈ పాయింట్స్ చూడండి. అండ్ 2024 కి సంబంధించి థీమ్ ఏంటి అంటే, థీమ్ ఉద్దేశం ఏంటో చూడాలి కదా, ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ రిజైలెన్స్, ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ రిజైలెన్స్ అనే థీమ్ తో ఈ ఇయర్ సమ్మిట్ జరగబోతుంది. ఓకేనా, ఇవి మనకి ఏషియన్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూడండి, ఏషియన్ గ్రూపింగ్ సంబంధించి లావోస్, మయన్మార్, వియత్నాం, కంబోడియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, బ్రునై, బ్రునై దారుసలం అంటారు. ఓకే, ఇవి మొత్తం మనకి ఏషియన్ గ్రూపింగ్ సంబంధించిన 10 కంట్రీస్ అనమాట. నెక్స్ట్ భూ అంతర్భాగంలో మరో ప్రాంతం బాహ్య కేంద్ర మండలంలో గుర్తింపు. ఇక్కడ డైరెక్ట్ కాన్సెప్ట్ చూడండి, ఇది మనకి ఫిజికల్ జోగ్రఫీకి లింక్ చేసుకోవచ్చు. ఫిజికల్ జోగ్రఫీలో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి, ఎర్త్ లోపల భూభాగం ఎలా ఉంది అనేసి చూడడం. మొత్తం మనం చూసుకుంటే, ఓవరాల్గా చూసుకుంటే 3 లేయర్స్ అనేది ఉంటాయి. ఏముంటాయి? అప్పర్ క్రస్ట్, ఓకే, మ్యాంటిల్, తర్వాత కోర్. అందులో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి మనకి, అంటే అప్పర్ క్రస్ట్ అంటాము, లోవర్ క్రస్ట్ అంటాము, అప్పర్ మ్యాంటిల్ అంటాం, లోవర్ మ్యాంటిల్ అంటాం, అవుటర్ కోర్ అంటాం, ఇన్నర్ కోర్ అంటాం. ఇట్లా పైనుంచి కిందకి వెళ్ళే కొద్ది డిస్సెక్షన్లో మనకి లేయర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ లేయర్స్ ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ కవర్ అయిన టాపిక్ ఏంటి అంటే, అవుటర్ కోర్ పోర్షన్ ఉంది కదా, అంటే ఈ పోర్షన్, అవుటర్ కోర్ పోర్షన్, అవుటర్ కోర్ పోర్షన్లో ఇంకొంత ఏరియా, సెపరేట్ ఏరియాని ఐడెంటిఫై చేశారంట. ఎవరు ఐడెంటిఫై చేశారంటే, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా అవుటర్ కోర్ ప్రాంతంలో ఇంకొంచెం ఏరియాని ఐడెంటిఫై చేశారు, సెపరేట్ ఏరియా ఉంది అనేసి చెప్తున్నారు. దేని ద్వారా? అక్కడ ఉన్న సీస్మోగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా. అంటే ఎర్త్క్వేక్స్కి సంబంధించిన వేవ్స్, ఫ్రీక్వెన్సీ వేవ్స్ని అనలైజ్ చేస్తారు కదా, వాటిని అనలైజ్ చేసి తీసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, ఒకసారి ఇక్కడ కోర్స్ యొక్క, ఇక్కడ ఒకసారి మనం లేయర్స్ యొక్క కంటిన్యూటీ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్రస్ట్, తర్వాత అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అండ్ ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్, డిస్కంటిన్యూటీస్ అంటారు. అంటే సపరేషన్ లేయర్స్ అనమాట, ఈ లేయర్ నుంచి ఇంకొక లేయర్ని సపరేట్ చేసేది ఏంటి అని అడుగుతారు. ఓకే, చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్వీన్ అప్పర్ క్రస్ట్కి లోవర్ క్రస్ట్కి, అర్థమైందా, అప్పర్ క్రస్ట్కి లోవర్ క్రస్ట్కి మధ్యలో డిస్కంటిన్యూటీ పేరు కోనరాడ్ డిస్కంటిన్యూటీ, కోనరాడ్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి మోహోవరిక్, మోహోవరిక్ డిస్కంటిన్యూటీ ఒకటి ఉంటుంది. అది దేనికి మధ్య ఉంటుందంటే, లోవర్ క్రస్ట్కి అప్పర్ మ్యాంటిల్కి మధ్యలో ఒక డిస్కంటిన్యూటీ ఉంటుంది. తర్వాత చూసుకుంటే రెపెడ్ డిస్కంటిన్యూటీ, రెపెడ్ డిస్కంటిన్యూటీ వచ్చేసి
అప్పర్ అండ్ లోవర్ మ్యాంటిల్ అంటే ఇక్కడ అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి మధ్యలో ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. గుటెన్బర్గ్ వచ్చేసి మనకి లోవర్ మ్యాంటిల్కి ఔటర్ కోర్కి, అంటే ఇది లోవర్ మ్యాంటిల్కి ఔటర్ కోర్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ లేమాన్ డిస్కంటిన్యూటీ. లేమాన్ డిస్కంటిన్యూటీ మనకి బిట్వీన్ ఔటర్ కోర్ ఇన్నర్ కోర్ ఇట్లా సపరేట్ చేసుకుంటూ రావాలి లేయర్స్ అనేవి. ఓకేనా? ఈ డిస్కంటిన్యూటీస్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఫిజికల్ జియోగ్రఫీ. నెక్స్ట్ ఆన్ August 28, 2024 విలేజ్ ఆన్ ఇరాన్ సదర్న్ కోస్ట్ మే హావ్ ఎక్స్పీరియన్స్డ్ అన్ ఎక్స్ట్రీమ్లీ హై హీట్ ఇండెక్స్. మనకి ఇప్పటి వరకు ఎర్త్ మీద నమోదైన హీట్ ఇండెక్స్తో పోల్చుకుంటే మనకి రీసెంట్గా ఇరాన్లో హయ్యెస్ట్ హీట్ ఇండెక్స్ అనేది ఒక ప్లేస్లో లొకేట్ అయిందంట. హయ్యెస్ట్ హీట్ ఇండెక్స్ అంటే హ్యూమన్ బాడీ ఎక్స్పీరియన్స్ చేసిన హయ్యెస్ట్ టెంపరేచర్ ఎంత, 82.2 degrees centigrade అనేది ఒక చోట లొకేట్ అయింది. అది ఎక్కడ అంటే ఇరాన్కి సంబంధించిన ఒక విలేజ్లోని ఒక ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ పేరేంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇరాన్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా వస్తాయి ఇట్లాంటి బిట్స్. హయ్యెస్ట్ హీట్ ఇండెక్స్ అనేది రీసెంట్గా ఎర్త్ మీద ఎక్కడ నోట్ అయింది అంటే ఏ దేశం అని అడిగితే ఇరాన్ అని చెప్పాలి. లొకేషన్ ఎయిర్పోర్ట్స్ గురించి, ఎయిర్పోర్ట్స్ ఇచ్చి సెపరేట్ చేయమని అడిగితే డైరెస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇరాన్. నెక్స్ట్ ద నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ ఇన్ కొలాబరేషన్ విత్ ITU అండ్ ఐఐఎస్సి బెంగళూరు ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సమ్మిట్, ఓకే, ఒక వర్క్షాప్ అనేది జరిగింది వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో. ఏంటి, నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ ITU అలాంగ్ విత్ ఐఐఎస్సి బెంగళూరు. ఏం సమ్మిట్ అది? 2 days వర్క్షాప్, భారత్ 6G జనరేషన్ ఉంది కదా, భారత్ 6G విషన్కి సంబంధించి ఒక సమ్మిట్ అనేది రీసెంట్గా ఎవరు నిర్వహించారు అంటే ఈ మూడు పేర్లు చెప్పాలి. ఈ మూడు ఆర్గనైజేషన్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడ జరిగింది ఈ వర్క్షాప్ అనేది, ఎక్కడ జరిగింది అంటే బెంగళూరు అంటే కర్ణాటక కదా. సో ఐఐఎస్సి కాదు, ఐఐఎస్సి వాళ్ళు నిర్వహించారు కదా, కాబట్టి ఐఐఎస్సి బెంగళూరులో జరిగింది అనమాట ఈ సమ్మిట్ అనేది. కర్ణాటకలో ఉన్న ఐఐఎస్సి బెంగళూరులో భారత్ 6G విజన్కి సంబంధించిన వర్క్షాప్ అనేది రీసెంట్గా కన్క్లూడ్ అయింది. నెక్స్ట్ యూపీలో తోడేళ్ల దాడి కలకలం. ఇక్కడ తోడేళ్ళు, ఓకే, మనకి రీసెంట్గా తోడేళ్ల దాడి ఏ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుంది అంటే ఉత్తర్ప్రదేశ్ యూపీ. ఒకసారి చూద్దాం. ఇన్ భారత్ ఉత్తర్ప్రదేశ్ ఎ వుల్ఫ్ అటాక్ లెడ్ టు ద డెత్ ఆఫ్ 3-year-old girl అండ్ ఇంజురీస్ టు 2 women. అయితే ఇక్కడ ఇవి మనుషుల్ని తినే తోడేళ్ళు, ఓకే, మనుషుల్ని కూడా అటాక్ చేసి చంపేస్తున్నాయి. వీటిని క్యాచ్ చేయడానికి గాను వీళ్ళు ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. ఆపరేషన్ పేరు గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ బేడియా అనేది రీసెంట్గా లాంచ్ చేశారు. దేనికి సంబంధించింది అని అడిగితే ఇది ఉత్తర్ప్రదేశ్లో తోడేళ్ల ముప్పు నుంచి కాపాడడానికి, తోడేళ్ళన్నింటినీ కూడా పట్టుకోవడానికి తీసుకొచ్చిన ఒక ఆపరేషన్, ఆపరేషన్ బేడియా. ఎక్కడ? ఉత్తర్ప్రదేశ్లో. ఇక్కడ మనకి 3 public sector undertakings ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి నవరత్న స్టేటస్ని కాన్ఫర్ చేసుకుంటూ న్యూస్లోకి వచ్చాయి. ఓకే, మనం చూసుకుంటే ఇండస్ట్రీస్కి సంబంధించి అంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్కి సంబంధించి స్టేటస్లు చూస్తాం అనమాట. మనం ఎకానమీలో కోర్ కాన్సెప్ట్లో మహారత్న స్టేటస్ అంటారు, తర్వాత నవరత్న స్టేటస్ అంటాం, తర్వాత మినీ రత్న స్టేటస్ అని చెప్పేసి చెప్తారు. మినీ రత్నలో మళ్ళీ కేటగిరీ 1 ఉంటుంది, తర్వాత కేటగిరీ 2 ఉంటుంది. అవునా? ఇట్లా స్టేటస్లు చూస్తాం ఇండస్ట్రీస్కి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి సంబంధించి. అందులో కింద నుంచి కేటగిరీ 2 నుంచి అవి పెట్టుకున్న షేర్ వాల్యూస్ బట్టి అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి స్టేటస్ అనేవి పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కేటగిరీ 2లో ఉంటే అది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే కేటగిరీ 1లోకి వెళ్ళడం, కేటగిరీ 1లోది బెటర్ అయితే మనకి నవరత్న స్టేటస్లోకి వెళ్ళడం, నవరత్న స్టేటస్ నుంచి మహారత్న స్టేటస్లోకి వెళ్ళడం, ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఎవరిస్తారు ఈ స్టేటస్ అంటే, ఇది షిఫ్టింగ్ ఎవరు చేస్తారు అంటే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇది ఇంపార్టెంట్. ఆర్థిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద, కమర్స్ కాదు, ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అట్లా పెట్టద్దు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ స్టేటస్ అనేది కన్ఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి SJVN సట్లెజ్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అండ్ SECI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అలాంగ్ విత్ NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, ఈ మూడింటికి గాను నవరత్న స్టేటస్ అనేది వచ్చిందంట. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే వీటికి సంబంధించి ఇన్స్టాల్ కెపాసిటీస్ చూడండి ఒకసారి మనం. సో కరెంట్లీ NHPC అండ్ SJVNL హ్యావ్ టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ NHPC వచ్చి 7144 మెగావాట్స్,
తర్వాత SJVNL వచ్చి 2467 మెగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉందని చెప్తున్నారు. ఓకే, పిఐబిలో కవర్ అయిన ఆర్టికల్ ఇది. ఓకే, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి చూడండి డేటా. అండ్ నెక్స్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏ కీ ప్లేయర్ ఇన్ డ్రైవింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అక్రాస్ ఇండియా మార్క్స్ ద ఫౌండేషన్ డే. ఎన్నో ఫౌండేషన్ డే, 7th ఫౌండేషన్ డే. మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది కదా, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ కి సంబంధించిన ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని మనకి 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు ఇనిషియేటివ్ ని. ఇప్పటికి September 2nd రోజుకైతే మొత్తానికి కూడా September 2nd రోజుకి కరెక్ట్ గా 7 ఇయర్స్ అయిందనమాట ఫౌండేషన్ డే అయ్యి. కాబట్టి ఈ ఫౌండేషన్ డే అని కమెమరేట్ చేసుకుంటూ మనకు ఒక ఆర్టికల్ వచ్చింది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఇనాగరల్ డేట్ అడగొచ్చు, September 2nd 2018. ఈ సంవత్సరానికి గాను 7 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట ఎస్టాబ్లిష్ చేసి. రష్యా నిఘా తిమింగలం వ్లాదిమిర్ మృతి. ఇక్కడ రష్యా నిఘా తిమింగలంగా పేర్కొనే, యాక్చువల్లీ దాని మెడలో ఒక సెయింట్ పీటర్స్బర్గ్ ట్యాగ్ ఉండడం వల్ల దీన్ని రష్యన్ తిమింగలం అని చెప్పేసి అందరూ చెప్తున్నా గానీ రష్యా వాళ్ళు ఎప్పుడు కూడా ఒప్పుకోలేదన్నమాట, దీన్ని ఖండం చేశారు. కాకపోతే ఇక్కడ ఫేమస్ గా, కాకపోతే ఈ తిమింగలం వచ్చేసి ఫేమస్ రష్యన్ తిమింగలం అనేసి పిలుస్తారు. కాకపోతే ఈ తిమింగలాన్ని ఫేమస్ గా రష్యా యొక్క స్పై తిమింగలం అనేసి పిలుస్తారు. కాబట్టి ఇది మరణిస్తూ న్యూస్ లోకి వచ్చింది. పేరు గుర్తుపెట్టుకోండి, వ్లాదిమిర్ అనేది ఏంటి అనేసి అడుగుతారు. ఇది ఒక తిమింగలం అనమాట. చూద్దాం, రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకి ఎక్కిన వ్లాదిమిర్ అనే తిమింగలం మృతి చెందింది. 14 అడుగుల పొడవు, ఎంత, 14 ఫీట్ పొడవు, 2700 పౌండ్ల బరువు కలిగిన ఈ తిమింగలం August 31 స్ట్రావెంజర్ దగ్గరలోనే బే ఆఫ్ రిసివాకాలో మృతి చెందింది. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అయితే దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా చూడండి. దీనికి నార్వే నుంచి హాల్ అండ్ రష్యా నుంచి వ్లాదిమిర్ పేర్లు కలిపి వ్లాదిమిర్ అని నామకరణం చేశారంట. ఓకే, నెక్స్ట్ వన్, a project designed to provide dedicated support and services to defense pensioners, veterans and their families, project naman is centered around the implementation of sparsh. ante ikkada maniki indian army ki sambandhinchi oka project news loki vachindi, adenti project naman. project naman endulo bhaganga teeskocharu ante sparsh program lo bhaganga teeskocharu. asle enti sparsh program ante maamuluga indian army ki sambandhinchina పర్సనల్ అంటే డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి పెన్షన్స్ అనేవి కరెక్ట్ టైంకి ఇచ్చే విధంగా, వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నింటినీ కూడా అందించే విధంగా తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ స్పర్శ్. సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష. ఏంటి స్పర్శ ఫుల్ ఫామ్? సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష. స్పర్శ్ ప్రోగ్రామ్ ఎవరికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పెన్షన్స్ రిడ్రెసల్ ప్రోగ్రామ్ అనమాట. దీని కింద రీసెంట్ గా వచ్చిన ప్రాజెక్టే ప్రాజెక్ట్ నమన్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి పెన్షన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్. నెక్స్ట్, సైక్లోన్ అస్నా. ఇక్కడ ఒక సైక్లోన్ పేరు వచ్చింది న్యూస్ లోకి, కాబట్టి దీనికి సంబంధించి అది ఏ కోస్ట్ లో వచ్చింది, ఓకే ఏ కోస్ట్ లో వచ్చింది, ఏ రాష్ట్రాలని ఎఫెక్ట్ చేయబోతుంది అండ్ ఆ పేరు ఇచ్చింది ఎవరు, ఇంతవరకు చూస్తే సరిపోతుంది. ఇక్కడ సైక్లోన్ ఆస్నా అనేది కచ్ కోస్ట్ ఆఫ్ గుజరాత్ కి సంబంధించిన కష్ట తీరాన్ని ఎఫెక్ట్ చేయబోతుంది. రానున్న 1 వీక్ లో కూడా వర్షాలు పడబోతున్నాయి గుజరాత్ ఫుల్ గా. సో ఇక్కడ ఇదేదైతే ఉందో ఇది అరేబియన్ సీలో సంభవించిన ఒక సైక్లోన్. అయితే ఇక్కడ మనకి సైక్లోన్ ఆస్నాకి నేమ్ ఇచ్చింది ఎవరు అని అడుగుతారు. నేమింగ్ ఇచ్చింది ఎవరు అంటే పాకిస్తాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాకిస్తాన్ సైక్లోన్ ఆస్నాకి నామకరణం చేశారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి IMD ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంతర్జాతీయ వాతావరణ సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే, ఇక్కడ ఒక డేటా చూడండి, ఇప్పటి వరకు చూసుకుంటే అర్థమైంది, ఇప్పటి వరకు 2023 వరకు చూసుకుంటే మనకి అరేబియన్ సీలో సంభవించినవి 3 తుఫాన్లు అంట. ఎప్పుడెప్పుడు? 1976లో, 1964లో అండ్ 1944లో మాత్రమే అరేబియన్ సీలో తుఫాన్లు సంభవించాయని చెప్తున్నారు. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రంలో వస్తుంది, కోస్ట్ ఏంటి, పేరిచ్చింది ఎవరు, పేరిచ్చింది పాకిస్తాన్. నెక్స్ట్, ఇన్ అ సిగ్నిఫికెంట్ మూవ్ ఎయిమ్డ్ ఎట్ బోల్స్టరింగ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ ఫర్ విమెన్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి లాంచ్డ్ ద షీ బాక్స్ పోర్టల్. మనకి షీ టీమ్స్ ఉంటాయి, మనకి షీ టీమ్స్ తెలుసు కదా, అంటే విమెన్ ప్రొటెక్షన్ కోసం వచ్చిన టీమ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే అదే ఉద్దేశంతో మనకి యూనియన్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి గారు, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంతకు ముందు స్మృతి ఇరానీ గారు ఉండేవాళ్ళు కదా. సో కొత్త కేబినెట్ ఫామ్ అయిన తర్వాత అన్నపూర్ణాదేవి గారు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ బాధ్యతలు చేపట్టారు. ఈవిడ షీ బాక్స్ పోర్టల్ ని స్టార్ట్ చేశారు. ఒక పోర్టల్ అనేది న్యూస్ లోకి వచ్చింది, కాబట్టి ఇక్కడ మినిస్ట్రీ చూసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు
మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక పోర్టల్ అనమాట. అయితే దీన్ని మనం కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 42లో చదువుకోవచ్చు. మనకు ఆర్టికల్ 42లో సేఫ్, జస్ట్ అండ్ హ్యూమేన్ కండిషన్స్ ఫర్ విమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ అని మనం ఆర్టికల్ 42 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చదువుకుంటాం కదా, సో దాని కిందకి ఈ యొక్క పోర్టల్ని లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, అంటే పని ప్రదేశాల్లో మహిళలకు కల్పించాల్సిన ప్రత్యేక అవసరాలు, వాటికి సంబంధించి ఆర్టికల్ 42లో చదువుకుంటాం, అవునా? సో దానికి మనం ఈ కాన్సెప్ట్ లింక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇలా గ్రౌండ్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ టు ఇన్స్పైర్ అండ్ ఎడ్యుకేట్ ద యూత్ అబౌట్ రిచ్ హిస్టరీ అండ్ హీరోయిక్ డీడ్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి లాంచ్డ్ ఫస్ట్ కామిక్ బుక్ ఇన్ అ సిరీస్. అంటే ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మార్షల్ హీరోస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి కామిక్ బుక్ సిరీస్ ని లాంచ్ చేయడం జరిగింది. విఆర్ చౌదరి గారు లాంచ్ చేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ చీఫ్. సో ఆ కామిక్ బుక్ సిరీస్ లో ఫస్ట్ బుక్ ని లాంచ్ చేయడం జరిగింది. వాటి పేర్లు ఏంటంటే ఫైండ్ యువర్ కాలింగ్, ద బాయ్రా బాయ్స్ అని ఈ కామిక్ సిరీస్లో ఫస్ట్ బుక్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరని అడుగుతారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ వన్, గంటలో మెదడు క్యాన్సర్ గుర్తించే రక్త పరీక్ష. ఇక్కడ మెదడు క్యాన్సర్ గ్లియోబ్లాస్టోమా, ఓకే, ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్, అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే బ్రెయిన్ ట్యూమర్ అనమాట, గ్లియోబ్లాస్టోమా అని పిలుస్తారు. దీన్ని విత్ ఇన్ 1 అవర్లోనే డయాగ్నైజ్ చేసే ఒక పద్ధతిని తీసుకొచ్చారంట. ఎవరో చూద్దాం. గ్లియోబ్లాస్టోమా అనే ప్రాణాంతక మెదడు క్యాన్సర్ను మొదట్లోనే కనిపెట్టగల కొత్త రక్త పరీక్షను యూనివర్సిటీ ఆఫ్ నోట్రేడామ్ వాళ్ళు అభివృద్ధి చేస్తూ న్యూస్లోకి వచ్చారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీ, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి యూనివర్సిటీ పేరు, దాని యొక్క ఇన్నోవేషన్ ఏంటి, గ్లియోబ్లాస్టోమాకు సంబంధించి 1 అవర్లోనే డిటెక్ట్ చేసే ఒక ఇన్నోవేషన్. నెక్స్ట్, ద మిథున్ ఆల్సో నోన్ యాజ్ ద గాయల్ బాస్ ఫాంటాలిస్ ఇస్ అ సెమీ వైల్డ్ టైప్ ఆఫ్ క్యాటిల్ ట్రెడిషనలీ రైస్డ్ బై హిల్ ట్రైబ్స్. ఇది ఒక క్యాటిల్ జాతికి సంబంధించిన యానిమల్, మిథున్ అని పిలుస్తారు లోకల్ ఏరియాస్లో. అయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బాస్ ఫాంటాలిస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఇది యాక్చువల్లీ మనకు చూసుకుంటే మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాస్లో ఉంటుంది. ఇప్పటి వరకు అస్సాంలో లేదు. అస్సాంలో ఫర్ ద ఫస్ట్ టైం అస్సాంలో బాస్ ఫాంటాలిస్ జాతిని ఐడెంటిఫై చేస్తారంట. ఓకే, అలా న్యూస్లోకి వచ్చింది మనకి, ఒకసారి చూడండి సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇన్ అ సెరమనీ దట్ అండర్ స్కోర్డ్ హిస్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్స్ టు ఒలింపిక్ మూమెంట్, ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రోన్ ఆఫ్ ఫ్రాన్స్ వర్ అవార్డెడ్ ద ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్. నథింగ్ బట్, మనకి ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి, ఓకే, ఫ్రాన్స్లో జరిగాయి కదా 2024కి సంబంధించి. కాబట్టి అక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్ మెక్రోన్ గారు, ఈయన ఒక ఎగ్జాంపులరీ కాంట్రిబ్యూషన్స్కి సంబంధించి, అంటే ఈయన నిర్వహించిన విధానానికి సంబంధించి ఈయన ప్రైజ్ చేస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు, అంటే ఐఓసీ ఉంది కదా, ఐఓసీ వాళ్ళు ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ని ఈయనకి బహుకరించారంట. ఒకసారి చూద్దాం. సో ఐఓసీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ చూడండి, హెడ్ క్వార్టర్స్ వచ్చి లసానే, స్విట్జర్లాండ్కి సంబంధించి లసానేలో ఉంటుంది. అండ్ ఐఓసీ ఎస్టాబ్లిష్ అయింది వచ్చి 23rd June 1894లో ఐఓసీ ఎస్టాబ్లిష్ అయింది. అడుగుతారు రీసెంట్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ అనేది ఎవరికి బహుకరించడం జరిగింది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ప్యారిస్లో జరిగింది కాబట్టి అక్కడ ఫ్రాన్స్కి సంబంధించిన అధ్యక్షుడికి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇమాన్యుయల్ మెక్రాన్. అండ్ ఆ నెక్స్ట్ కాన్సెప్ట్, బీహార్ రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయడంలో భాగంగా హాకీ ఇండియా వాళ్ళు బీహార్లో ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు, అదేంటో చూద్దాం. సో హాకీ విమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2024, అర్థమైందా, అంటే 2024కు సంబంధించి హాకీ ఏషియన్ విమెన్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఏదైతే ఉందో దాన్ని మనకి బీహార్ రాష్ట్రంలోని రాజ్గిర్లో ఇనాగ్రేట్ చేయబోతున్నారనమాట. అంటే హోస్ట్ ఏదైతే ఉందో అది రాజ్గిర్ ఆఫ్ బీహార్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, అండ్ ఆర్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇండియాస్ నిషద్ కుమార్ సెక్యూర్డ్ సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ T47 హై జంప్ ఫైనల్ అట్ ప్యారిస్ పారాలింపిక్స్. మనకి ఒలింపిక్స్ అయిపోయినాయి, పారాలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అందులో పారాలింపిక్స్కి గాను హై జంప్లో నిషద్ కుమార్, ఇండియాకి సంబంధించిన నిషద్ కుమార్ సిల్వర్ మెడల్ని సెక్యూర్ చేసుకున్నారు. ఏంటి, నిషద్ కుమార్ సెక్యూర్ ద సిల్వర్ మెడల్ ఇన్ పారాలింపిక్స్. ఏ స్పోర్ట్లో? హై జంప్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, అట్ పారాలింపిక్స్ 2024 ఇండియన్ పారా అథ్లెట్ ప్రీతి పాల్ సెక్యూర్డ్ ఎట్ ఎనదర్ మెడల్ ఫర్ ఇండియా, క్లించింగ్ ఎ బ్రాంజ్ మెడల్ ఇన్ ద విమెన్స్ 200 మీటర్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ప్రీతి పాల్, ఇప్పటికి 2 మెడల్స్ని ఎక్వైర్ చేసుకున్నారు, అయితే 2 మెడల్స్ని గెలుచుకున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ప్రీతి పాల్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ విమెన్ టు విన్
టూ పారాలింపిక్ మెడల్స్ ఇన్ ద అథ్లెటిక్స్. అర్థమైందా? పారాలింపిక్స్ లో టూ మెడల్స్ ని ఎక్వైర్ చేసుకున్న అథ్లెటిక్స్ గా, విమెన్ అథ్లెటిక్ గా మనకి న్యూస్ లో నిలిచారనమాట. ఎవరు? ప్రీతి పాల్. ఏ క్రీడకు సంబంధించి? స్ప్రింటర్. షీఈస్ ద స్ప్రింటర్. ఓకే, స్ప్రింటర్ అంటే ఫాస్ట్ రన్నర్ అనమాట. నెక్స్ట్, మోనా అగర్వాల్ ఇస్ ద నేమ్ దట్ హ్యాస్ స్విఫ్ట్లీ బికమ్ సినానిమస్ విత్ ఎక్సలెన్స్ ఇన్ పారాషూటింగ్. పారాషూటింగ్, షూటింగ్ కి సంబంధించి పారాలింపిక్స్ లో మెడల్ ని కైవసం చేసుకున్న అథ్లెట్ ఎవరు అంటే మోనా అగర్వాల్. మోనా అగర్వాల్ మెడల్ వచ్చేసి షీ వాన్ ద బ్రాంజ్ మెడల్. షీ వాన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ఆర్ టూ విమెన్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్, 10 మీటర్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంటూ న్యూస్ లోకి వచ్చారు. ఎవరు స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు న్యూస్ లోకి వచ్చినా కానీ, వెదర్ దే మేబీ అథ్లెట్స్ ఆర్ పారా అథ్లెట్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏ స్పోర్ట్ కి సంబంధించిన వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్లానే ఎక్కువ అడుగుతారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, సెంటర్ అపాయింట్స్ బి శ్రీనివాసన్ యాజ్ న్యూ ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ ఉంది కదా, ఎన్ఎస్జీకి సంబంధించి కొత్త డీజీగా, కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే బి శ్రీనివాసన్ గారిని అపాయింట్ చేశారు. ఓకే, నెక్స్ట్, శ్రీ సతీష్ కుమార్ టుక్ ఓవర్ ద చార్జ్ ఆఫ్ చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డ్. రైల్వే బోర్డ్ కి సంబంధించి నూతనంగా అపాయింట్ అయిన సిఇఓ ఎవరు అంటే సతీష్ కుమార్. సతీష్ కుమార్. నెక్స్ట్, ఐఓసి కొత్త చైర్మన్ సతీష్ కుమార్. ఈయన పేరు కూడా సతీష్ కుమారే, బట్ ఇక్కడ చూడండి ఐఓసి. ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది కదా, ఐఓసి. ఐఓసి కొత్త చైర్పర్సన్ కూడా సతీష్ కుమార్ గారే. రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటేంటి, మనకి రైల్వే బోర్డ్ కి సంబంధించిన సిఈఓ, రైల్వే బోర్డ్ కి సంబంధించిన సిఈఓ, ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించిన చైర్పర్సన్, ఇద్దరు కూడా కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇద్దరు పేర్లు కూడా సతీష్ కుమార్. అండ్ ఎన్ఎస్జికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఎవరు? మనకి బి శ్రీనివాసన్ గారు ఎన్ఎస్జికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ గా నూతనంగా అపాయింట్ చేయబడ్డారు. ఇవన్నీ కూడా అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇనిషియల్గా ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ట్రై చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.